ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ మాట్లాడుతున్నారు, లైట్ ఫర్ చూద్దాం. జరుగుతున్నాడు, అవి వస్తాయి, వచ్చినా కూడా దాన్ని ఇండివిజువల్ గా ఎవరిది వాళ్ళకి ఇవ్వడానికి వీలు కాని సుప్రీంకోర్టు తీర్పు గుర్తుపెట్టుకోండి మిత్రులారా. చదవండి ఒకటి రెండు సార్లు. నాయకత్వం వంశీకి తెలుసు, ఆయన చదివినాడు, దాన్ని అడగండి, నమ్మండి, ఇష్టం వచ్చినట్టుగా రాయడం. రెండో విషయం ఏమిటంటే హైదరాబాద్కి సంబంధించి చెప్పినాక జిల్లాలకు మాట్లాడతాను నేను. హైదరాబాదులో ఇప్పటికే ఉన్న సొసైటీ రకరకాలుగా దాని రాజకీయాలు అది నడిపిస్తున్నాయి. జూబ్లీల్ సొసైటీ, ఆ తర్వాత గోపన్పల్లి, ఈ రెండింటితో పాటుగా తర్వాత భూములు ఇవ్వడానికి ఏదైనా సొసైటీ ఏర్పాటు చేయడం అంటే జేఎన్ సొసైటీ. కానీ ఈ సొసైటీలకు భూములు ఇవ్వకుండా సుప్రీంకోర్టు తీర్పు ఉన్నది కాబట్టి ఎట్లా పరిష్కరించాలి? ఎంతమంది ఉన్నారు హైదరాబాద్లో? ఈ లెక్కలు కూడా అందరికీ అవసరం లేదు. వాళ్ళు ప్రచారం చేయడం, అడ్డగోలు ప్రచారం చేయడం, మీడియా ముందర ఆకర్షణ, సోషల్ మీడియా ముందర, అది కాదు కదా జర్నలిస్ట్ సమస్య పరిష్కారానికి మార్గం. 500-600 మంది దాకా పాత సొసైటీలో ఉన్నారు. జేఎన్ సొసైటీలో 1200 మంది ఉన్నారు, 1800 మంది కొత్తగా ఈ మధ్యకాలంలో ఈ గ్యాప్లో వచ్చిన వాళ్ళు ఒక 2000 పైన ఉంటారు. అంతకుముందు 3500 మంది హైదరాబాద్ లెక్క తీస్తే ఇవాళ 4000 మందిని లెక్క తీస్తున్నాం. భూములు చూసినాం, ముఖ్యమంత్రి గారు 2 సార్లు గంటల తరబడి చర్చ జరిగింది. కానీ వేరే వాటికి ఉన్న కమిట్మెంట్స్ వల్ల ఆ భూములు సాధ్యం కాలేదు. తీసుకుండా ఇప్పుడు అది వీలుగానే ఒక చట్టం ఉంది కనుక ఏం చేద్దాము అనే దాంట్లో మొన్న మేము కేటీఆర్ గారితో కూర్చున్నప్పుడు ప్రధానమైన చర్చ అది. ఎందరికి చెప్పాలి? అది ఎట్లా చెప్పాలి? ఇది మీకు చెప్తే మీరు ఈ సోషల్ మీడియాలో నమ్ముతారా? నమ్మండి, మేము చెప్పిందే 100% కరెక్ట్. చర్చ జరిగింది, మేమిద్దరమే కాదు, కాంతినేనే కాదు, ఒక సమూహం కూర్చొని ఉన్నది. చర్చ జరిగినప్పుడు ఈ 4000 మందికి ఎట్లా ఇవ్వాలనే దాన్ని మనం తీర్పాటంగా దీన్ని ఒక పద్ధతి ప్రకారంగా చేద్దామని ఒక నిర్ణయానికి వచ్చి ఉన్నాం. సుప్రీంకోర్టు తీర్పు వస్తేనేమో ఈ 2 భూములలో మనం ఏమైనా చేయగలిగి ఉంటే చేయగలం, లేదంటే ఏం చేయాలి అనేది కూడా ఆలోచిద్దామనేది ఒక పద్ధతిగా హైదరాబాద్ భూములకు సంబంధించి ఇంత క్లారిటీగా చెప్తున్నా మీకు. రెండవ విషయం, అన్నిటికీ మించి గ్రామీణ ప్రాంత విలేకరుల పరిస్థితి ఏమిటి? అనేక హామీలైన నిజమే, తెలంగాణ ప్రభుత్వానికి కూడా అది ఉంది, భూములు ఇవ్వలేదు, ఇళ్ళ స్థలాలు ఇవ్వలేదు, భజనామీ ఎందుకు పోయాడనేది వాళ్ళకు కూడా ఉంది, గవర్నమెంట్కు ఉంది, వాళ్ళకంటే గవర్నమెంట్కు ఉంది. కానీ ఒక పద్ధతి ఎట్లా ఇవ్వాలి అవుతుంది? మీరు ఇంత అంటున్నారు కదా, మీలో ఇళ్ళ స్థలాలు తీసుకున్న వాళ్ళు లేరా? ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక ఇళ్ళ స్థలాలు తీసుకున్న వాళ్ళు మీరు ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక ఇళ్ళ స్థలాలు పొందిన ఇచ్చిన ఎమ్మెల్యేలు ఉన్నారు, ఇచ్చిన మంత్రులు ఉన్నారు. ఇది ఒక పద్ధతి.